శ్రీ మహాభారతం నూట యాభై భాగము శ్రీ మహాభారతంలో చిన్ని కథలు అర్జునుడి దశనామాలు ఆ మాటలు విన్న ఉత్తర కుమారుడు సంభ్రమాశ్చర్యాలతో సందేహంగా బృహన్నల అర్జునునికి పది పేర్లున్నాయి వాటిని వివరిస్తే నేను నిన్ను అర్జునుడని నమ్ముతాను అన్నాడు బృహన్నల చిరునవ్వుతో ఉత్తరుణ్ణి చూసి కుమార అర్జునుడు ఫల్గునుడు పార్థుడు కిరీటి శ్వేతవాహనుడు బీభత్సుడు విజయుడు జిష్ణువు సవ్యసాచి ధనుంజయుడు అనే దశనామాలు ఉన్నాయి అన్నాడు అప్పటికీ ఉత్తర కుమారునికి విశ్వాసం కుదరక బృహన్నల ఆ దశనామాలు వివరిస్తే నువ్వే అర్జునుడవని నమ్ముతాను అన్నాడు అర్జునుడు కుమారా నేను ధరణి అంతటినీ జయించి ధనమును సముపార్జించి తిని గనుక ధనుంజయుడనయ్యాను ఎవ్వరితోనైనా పోరాడి విజయం సాధిస్తాను కనుక విజయుడినయ్యాను నేను ఎల్లప్పుడూ నా రథమునకు తెల్లటి అశ్వాలను మాత్రమే పూంచుతాను కనుక శ్వేత వాహనుడిని అయ్యాను నాకు ఇంద్రుడు ప్రసాదించిన కిరీటం నా తలపై ప్రకాశిస్తుంది కనుక కిరీటినయ్యాను యుద్ధంలో శత్రువులతో పోరాడే సమయంలో ఎలాంటి బీభత్సమైన పరిస్థితిలో కూడా సంయమమును కోల్పోయి జుగుప్సాకరమైన బీభత్సమైన పనులు చెయ్యను కనుక బీభత్సుడిని అయ్యాను నేను గాండివాణ్ణి ఉపయోగించే సమయంలో రెండు చేతులతో నారిని సంధిస్తాను కానీ ఎక్కువగా ఎడమ చేతితో అతి సమర్థంగా నారిని సంధిస్తాను కనుక సవ్యసాచిని అయ్యాను నేను ఎక్కువ తెల్లగా ఉంటాను కనుక నన్ను అర్జునుడు అంటారు నేను ఉత్తర ఫల్గుని నక్షత్రంలో జన్మించాను కనుక ఫల్గునుడిని అయ్యాను మా అన్నయ్య ధర్మరాజు నా కంటి ముందర ఆయనను ఎవరైనా ఏదైనా హాని కలిగించినా దేవతలు అడ్డు తగిలినా వారిని చంపక వదలను కనుక జిష్ణువు అనే పేరు వచ్చింది మా అమ్మ అసలు పేరు బృధ కుంతిభోజుని కుమార్తె కనుక కుంతిదేవి అయ్యింది పుత్రుడిని కనుక పార్థునుడిని అయ్యాను అయినా ఉత్తరకుమార నేను ఎల్లప్పుడూ సత్యమునే పలికే ధర్మరాజు తమ్ముడిని నేను అసత్యం చెప్పను నేను శ్రీకృష్ణుని సాయంతో కాండవ వన దహనంలో అగ్నిదేవునికి సాయపడినందుకు బ్రహ్మ రుద్రులు ప్రత్యక్షమై నాకు దివ్యాస్త్రాలతో పాటు నాకు కృష్ణుడు అనే పదకొండవ నామం బహూకరించారు నేను నివాత కవచులను సంహరించిన సమయంలో ఇంద్రుడు ఈ కిరీటాన్ని బహూకరించాడు దేవతలందరూ మెచ్చి ఈ శంఖమును ఇచ్చారు కనుక దీనిని దేవదత్తము అంటారు చిత్రసేనుడు అనే గంధర్వుడు సుయోధనుని బంధీని చేసినప్పుడు గంధర్వులతో పోరాడి వారిని గెలిచాను కనుక నీవు భయపడవలసిన పనిలేదు మనం కౌరవ సైన్యాలను ఓడించి గోవులను మరల్చగలం అన్నాడు ఉత్తర కుమారుడు ఉత్తర ఉత్తరకుమారుడు చెట్టు దిగి సంభ్రమాశ్చర్యాలతో అర్జునునికి నమస్కరించాడు ఉత్తరకుమారుడు అర్జున నా అదృష్ట దేవతలా నువ్వు నాకు కనిపించావు చాపల్యంతో నేను ఏదైనా నిన్ను అని ఉంటే నన్ను మన్నించు నీ అండ దొరికినందుకు నా ఆనందానికి అవధులు లేవు నన్ను కనుకరించు అన్నాడు అర్జునుడు రథం దిగి ఉత్తరుని ప్రియమార కౌగిరించుకున్నాడు ఉత్తరుడు రథం ఎక్కి అర్జున ఇప్పుడు నా భయం తొలగిపోయింది అర్జునునికి సారథిని కావాలన నా కోరిక ఈడేరింది నీవు నన్ను ఆజ్ఞాపించి సారథ్యం చేయించుకుని కౌరవులను జయించి గోవులను మరల్పుము అన్నాడు అర్జునుడు వాత్సల్యంతో కుమార భయపడకుము నీ మీద గాలి కూడా సోకనివ్వను నీకు రక్షణ కల్పించడమే నా కర్తవ్యం అన్నాడు ఉత్తరుడు అర్జున నీ నిజరూపం తెలిసిన వెంటనే నా భయం పటాపంచలైంది ఈ పేడి రూపం ఎలా వచ్చిందో తెలుసుకోవాలని ఉంది అన్నాడు అర్జునుడు ఉత్తర కుమార మా అన్నగారి ఆజ్ఞను అనుసరించి బ్రహ్మచర్య వ్రతం స్వీకరించిన సమయంలో దేవేంద్రుని ఆహ్వానంపై ఇంద్రలోకం వెళ్ళాను అక్కడ ఊర్వశి కోరికను నిరాకరించిన నన్ను పేడి రూపం ధరించమని శపించింది అజ్ఞాతవాస సమయంలో అది నాకు వరంలా పరిణమించింది అజ్ఞాతవాసం ముగియగానే పేడి రూపం పోయింది ఇప్పుడు నేను అర్జునుడను అన్నాడు ఉత్తరుడు అర్జున ఇప్పుడు నన్ను ఏమి చెయ్యమంటావు అని అడిగాడు అర్జునుడు నీవు గాండివమును తూనీరములను ఇతర ఆయుధములను తీసుకుని మిగిలిన ఆయుధములను అలాగే ఉంచు అన్నాడు ఉత్తరకుమారుడు అలాగే చేశాడు అర్జునుడు వాటిని ధరించి గాంధీవాన్ని ఎక్కుపెట్టి అల్లెతాటిని మ్రోగించి అగ్నిదేవుని తలచగానే అమోఘమైన కపిధ్వజం సాక్షాత్కరించింది ఉత్తర కుమారుని సింహ పతాకమున్న ధ్వజం శమివృక్షం మీద పెట్టి కపిధ్వజాన్ని రథమునకు కట్టాడు మనమున తలవగానే చేతికి దేవదత్తము వచ్చినది సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి